హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఉడికించిన బంగాళదుంపతో వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా సింపుల్గా తయారు చేసుకున్నా కూడా ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుందండి. తక్కువ టైంలో 10 నిమిషాల్లో ఈ వేపుడిని తయారు చేసుకోవచ్చు. ఈ వేపుడిని మనం అన్నంలోకి చపాతి, పుల్కా, రోటీస్ ఇలాంటి అన్నింటిలో కూడా తినేసేయచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. ముందుగా మినపప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసి వీటిని దోరగా వేయించుకుందాము. పోపు దినుసులు దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1 పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని ఇలాగ చిన్న ముక్కలుగా తరిగి యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుందాము. అలాగే ఇక్కడ 2 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి రెబ్బల్ని కాస్త కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఈలోపు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా దోరగా వేగుతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ముందుగానే ఉడికించి ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపల్ని వేసుకుని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, వేయించిన ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకుందాము. ఒకవేళ మీరు ముందుగానే బంగాళదుంపల్ని ఉడికించేటప్పుడు ఉప్పు వేశారంటే ఇక్కడ చూసి వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బంగాళదుంప ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడే కొన్ని పెద్ద ముక్కలు ఉన్నట్లయితే వాటిని కొద్దిగా మ్యాష్ చేసినట్లుగా అనండి. వేపుడు అనేది బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పొడి పొడలాడుతూ బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని వేడివేడిగా చపాతీల్లోకి, అన్నంలోకి సర్వ్ చేసేసుకోవడమే. రెగ్యులర్గా పచ్చి బంగాళదుంపలతోనే వేపుడు అనేది చాలామంది చేస్తూ ఉంటారండి. కానీ ఒక్కసారి ఇలాగ ట్రై చేయండి. ఉడికించిన బంగాళదుంపతో చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రోటీస్లోకి, అలాగే రాగి సంగటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.